పరిపాలన ప్రకాశం జిల్లా టంగుటూరు. పర్ల బాగానే ఉంది. జగనన్న ఇదిగో వచ్చేది, మా అప్రాయం మాత్రం జగనన్న వస్తాడు అనుకుంటున్నాం. అది నమ్మకం అంటే అమ్మఒడి వేసాడు, డాక్రా మహిళలకు వేసాడు, కానీ ఒక విషయం పావాల వడ్డీలు పట్టలేదు అంటున్నారు. దాన్ని కూడా మీరు తొందరగా అమలు పరిస్తే, ఇప్పుడు మీరు చెప్పిన మాట పావాల వడ్డీలు ఏ మా విలేజ్కి మళ్ళా ఈ రుణమాఫీలు కొడుతున్నాం అన్నారు. వెస్టీలు కొట్టారు మామూలుగా మాకు కమ్మాల కొట్ల, మీరు అవి కూడా అమలు పరిస్తే మాత్రం మీకే కంపల్సరీ ఓటు. అది ఎవరు ఆలోచన వాళ్ళది, అది మనం చేయలేంగా. అది ఎవరు మనసులో గుదటం వాళ్ళు గుదటం కదా, అది ఆయన చూడగా చంద్రబాబు నాయుడు కమ్మాలంటే మన రాత్రం గతకాలం పరిపాలన ఏం చేశాడు డాక్రా మహిళలకు ఏంది ఇదేంది అన్నాడు అమ్మవాడు. ఆహా రుణమాఫీ కాదు, పశు కుంకం కింద ఆడపడుతులకు నేను ఇస్తున్నా అన్నాడు. తల్లిదండ్రులు పశు కుంకం లేక తను ఇస్తున్నాడా, రెండు సార్లు రెండు విడతలే ఇచ్చాడు. ఆయన మొత్తం ఏం చేశాడు, ఎవరే ఏం చేయలేదు. కాకపోతే ఈ డాక్రా మహిళలకు ఈ పావులా లడ్డీలు ఇవన్నీ కంపల్సరీ చేయగలిగితే ఇతనే వస్తాడు మళ్ళీ గెలిపించుకుంటారా. ఓకే థ్యాంక్ యూ. పరిపాలన మస్తు బాగుంది ప్రభు చిత్తాన, మళ్ళా దేవుడు ఆశీర్వదించి మళ్ళా రావాలి. ఆయన బెత్లహేములో ఎరుసలేములో వచ్చినట్టు మళ్ళా పచ్చటి రాజ్యం రావాలి. ఎండ అనేది ఉండకూడదు. ఆకాశము పగులు ఇస్రాయేల్ జనాన్ని అగ్ని వేలతో పగులు ఎండ దెబ్బ రాత్రి వెళ్ళిన దెబ్బ పాదములకు రాయి తగలకుండా కాపాడాడు జగనన్న. మళ్ళా రావాలి, ప్రార్థన చేస్తున్నాం దేవుడికి స్తోత్రాలు. మాకు అభినవమే, జగన్ అంటే మంచి అభిమానం. మా తమ్ముడు మంచిగా చేశాడు, కార్యక్రమం మొత్తం చేశాడు, బీదాలను పేదాలను అందరు సమానం చూపించాడు. మళ్ళా దేవుడు మస్తుగా దేవుడిని ఆయన ఎల్లప్పుడు ప్రార్థించాలి. జగనన్నే రావాలి. మాకు మంచిగా జరిగినా సరకు పైన మాకు మంచిదే, మాకు మేలు చెయ్యకపోయినా చెయ్యకపోయినా రావాలి. ఆయనే రావాలి, మూటికి మూడు సార్లు వేల కొలంది రావాలి. చంద్రబాబు నాయుడు వస్తా అంటున్నాడు, చంద్రబాబు నాయుడు వచ్చినా జగనన్నే రావాలి. ఓటేస్తావా చంద్రబాబు? ఎవరికి ఓటేస్తావని అడగకూడదు. నువ్వు నువ్వు ఓటేసావా అడగకూడదు, రావాలి గెలిపియాలి. ఆయనే రావాలి, మళ్ళా ప్రభుత్వంలో వేలాలి. మరి సింహాసనం మీద ఆసీనుడు ఆయన గొప్ప దేవుడు, ఆయన గెలిపిస్తాడు. వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళకి దేవుడు మహిమ కిరీటం జీవ కిరీటం ఇచ్చాడు జగనన్నకు. అంతే జగన్ తమ్ముడు, మా తమ్ముడు రావాలి. మా భర్తకు వస్తుంది, మా కొడుకులు మామూలుగా కష్టం చేసుకునే బతుకుతున్నాము, కానీ ఆయన మాత్రం దివారాత్రులు ప్రార్థన చేస్తుండా జగనన్న కొరకు. మాకు అమ్మఒడి ఏం పడలేదయ్యా, అయినా పడకపోయినా మాకు ఇష్టమే. మొత్తాన్ని పడినాక ల్యాప్టాప్లు ఇచ్చాడు, అందరికి సాయం చేశాడు. ఆయన చెయ్యని వాళ్ళు అంటూ లేరు దేశం మీద. మన 13 జిల్లాల అంత మంచితనం చేశాడు జగనన్నే. జగన్ మోసం చేస్తానని చెప్పేసి అంటే టీచర్లకు సరైన జీతాలు ఏక వాళ్ళంటారు. టీచర్లు కూడా మన జగన్ కాడికే వస్తారు. ఓ టీచర్లకు జగన్ అన్నకు జీతాలు వేయటం లేదు అంటున్నారు కాబట్టి మన జగన్ అన్నే వచ్చాడు. తమ్ముడు తమ్ముడు మా తమ్ముడు చాలా బాగుందయ్యా, ఆయన పరిపాలన అందరికి మేలు జరుగుతుంది. ఓటు ఉన్న వాళ్లే కాదు, ఓటు లేని పసిపిల్లల్ని కూడా ఆయన బాగా చదువుకోవాలి, దేశం అభివృద్ధిలోకి రావాలి. ఎక్కడైతే పిల్లలు చదువుకొని మంచి వృద్ధిలోకి వస్తారో, కేరళ ఎలాగ 1 స్థానంలో విద్య ఉందో ఆయన కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. వాళ్ళకి అలాగే చేస్తున్నాడు. ఓటు కోసమే చేసే జనాన్ని చూసాం, కానీ ఓటు లేని పిల్లలకు కూడా చేసే వాళ్ళని ఆయన్నే చూస్తున్నాం. ప్రతి ఒక్క ఇంటికి ఆడవాళ్ళు హోమ్ మినిస్టర్ అని చెప్పాడు ఆయన, అది వాస్తవం. ఆడవాళ్ళు చక్కదిద్దినట్టుగా ఏ ఇంటిలో వాళ్ళు ఎవరు చక్కదిద్దలేరు. ఒక మగవాళ్ళు అయితే ఏమైనా వ్యసనాల బారిన పడతారని వాళ్ళకు కూడా ఇవ్వట్లా, ఆడవాళ్ళకే పెద్ద పీట వేసి ఆయన చేస్తున్న ఈ తాలూకా స్థలాలు ఇవ్వడమే కానీ, ఇల్లు కట్టి ఇవ్వడమే కానీ, పిల్లలకి గోరుముద్ద పథకమే కానీ, ప్రతి ఒక్కటి పోషకాహారమే కానీ, అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ చాలా ముందుండాలని ఆయన చేసే ఈ కృషిలో దానిలో మమ్మల్ని కూడా ఒక సభ్యులుగా చేసినందుకు మేము కూడా చాలా ఆనందపడుతున్నాం. ఈరోజు ఎవరికి వచ్చిందా రాలేదా అనే కాదు, ఇంతకుముందు ఎవరు ఇలా చేసిన వాళ్ళు లేరు.
ఈ మాత్రం మంచి అయినా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ 25 సంవత్సరాల్లో అంటే వైఎస్ జగన్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తండ్రి 10 పథకాలు చేస్తే కొడుకు 70 పథకాలు చేశారు. దీన్ని మాత్రం ఎవరు ఏలు వంక పెట్టలేరు. నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసినంతలో ఎక్కడైతే చదువుకుంటారో ఆ రాష్ట్రము, ఆ దేశం అభివృద్ధి చెందుద్ది అని ఆయన మనస్ఫూర్తిగా నమ్మారు. అదే జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కొంచెం ఉద్యోగాలు కూడా కొంచెం చూసి ఆయన చేస్తే బాగుండని మేము అనుకుంటున్నాం. మా ఇద్దరు పిల్లలు బీటెక్ చదువుకున్నారు, ఆయన దయ వల్లే చదువుకున్నారు. ఈ రోజు నా ఇద్దరు పిల్లలు చదువుకున్నారు బీటెక్ అంటే జగన్ అన్న పుణ్యమే. చాలా బాగున్నాయి గవర్నమెంట్ స్కూల్స్ కి. ఇంత ఇంత మంది స్టూడెంట్స్ ఎప్పుడు వెళ్ళారు? నేను గత 10 సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడలేదు. ప్రైవేట్ కాన్వెంట్లు ఈ రకంగా డెవలప్ అయ్యి ఈ రోజు లేవనే కదా వీళ్ళు ఇలా ఏడుస్తున్నారు. అందరు గవర్నమెంట్ లో చేరిస్తే కట్టేది ఎవరు? అది అభివృద్ధి కాదా? మెడికల్ కాలేజీలు కట్టించాడు, అది అభివృద్ధి కాదా? వాటర్కి ఎన్ని డ్యాములు కట్టేస్తున్నారు, అది అభివృద్ధి కాదా? రోడ్లు వేస్తున్నారు, అభివృద్ధి కాదా? అభివృద్ధి అనేది మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. పరిశ్రమలు నెక్స్ట్ చేస్తాడు. కరోనా వచ్చినప్పుడు ఈ డబ్బులన్నీ ఎవరికి పెట్టాడు? జనాలకే కదా పెట్టాడు.